లక్కవరపు కోట మండలంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో పట్టపత్రాల ఎన్నికల ప్రచారం ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, జేసీఎస్ కన్వీనర్ ఎడ్లకిషోర్, స్థానిక ఎక్స్ సర్పంచ్ జామిరాజు, జక్కన్న సింహాద్రి అప్పడు, పిల్లల జ్యోతిరామ్, ఉత్తరాంధ్ర పట్టభద్రుల అభ్యర్థి అయిన సీతారాజు సుధాకర్ని మీ యొక్క మొదటి ప్రాధాన్యత ఓటుని వేసి గెలిపించాలని ఎండిఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, ఏపీ మోడల్ స్కూల్, గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్, కస్తూర్బాయ్ స్కూల్స్ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖపట్నాన్ని రాజధాని చేయాలని సంకల్పంతో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మిగతా పార్టీలన్నీ కూడా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా విశాఖపట్నం రాజధాని వ్యతిరేకం వాళ్ళందరూ అమరావతి. కానీ ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సీతారాజు సుధాకర్ గారిని గెలిపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మనం అందరూ కూడా విశాఖ రాజధానికి అనుకూలంగా ఉన్నామని సంకేతం పంపుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పరిపాలన ఇస్తున్నారో చిన్న చిన్న పొరపాటు ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరి సంక్షేమం చూస్తారు, ప్రజల సంక్షేమంతో అలాగే ఉద్యోగులు కానీ మిగతా వర్గాలు అన్నీ కూడా ఆయన ఎప్పుడూ కూడా పరిస్థితులు బట్టి ఒక్కోదే చిన్న చిన్న ఒడిదులు రావచ్చు కానీ ఖచ్చితంగా ఆయన ఎప్పుడూ కూడా ప్రజల తాలూకా మనిషే, ఇంకా పేదలకి బాగా అండగా ఉంటున్నారు. ఈరోజు కూడా మీరు చూస్తూ ఉన్నారు మీ స్కూల్స్ డెవలప్ చేయడం కానీ మీ గౌరవాన్ని పెంచడం కానీ పిల్లలు ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్స్ వెళ్ళి చదువుకునే ఆలోచన కలిగింది గొప్ప ముఖ్యమంత్రి అభిజ్ఞ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి గురువులైన మీరందరూ కూడా మీకున్న ఈ అవకాశాలు సోమవారం నాడు జరిగే ఎన్నికలో పట్టభద్రుల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతారాజు సుధాకర్ గారికి ఒకటో ప్రాధాన్యత ఒకటి వేస్తారని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ టేబుల్లో మూడో పేరు సీతారాజు సుధాకర్ గారికి. మీ అందరికీ ఇవాళ ఓటేసుకుంటారు కాబట్టి తెలుసు ఇక్కడ పార్టీ సింబల్స్ ఏమీ ఉండవు, ఇక్కడ ఫ్యాన్ గుర్తు కానీ సైకిల్ గుర్తు కానీ గ్లాస్ గుర్తు కానీ లేకపోతే కమ్యూనిస్టు గుర్తు కానీ ఏమీ ఉండవు, పేరు మాత్రమే ఉంటుంది సీతారాజు సుధాకర్ గారు. అక్కడ ఒకటో ఐదు వేసి మీ అందరూ కూడా మీకు ఎక్కడైతే ఏ ఏ ప్రాంతాల్లో మీ ఓట్లు ఉన్నాయో మీరందరూ కూడా ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో సీతారాజు సుధాకర్ గారికి ఓటేసి గెలిపిస్తారని గురువులేని మీ అందరికీ కూడా మరొకసారి అనుభవించుకుంటున్నాను. థ్యాంక్ యూ.